అప్పటికే ఫిల్మ్ లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, ఖుషి సినిమాతో అయిపోయారు ఆల్మోస్ట్ నంబర్ వన్ స్టార్. ఆ తర్వాతే అవతారం ఎత్తారు యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్. రిజల్ట్ పక్కకు పెడితే ఆ సినిమాతో ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు ఎవర్ గ్రీన్ క్లాసికల్ డైరెక్టర్. ఇక తాను డైరెక్ట్ చేసిన ఈ ఫిలిం 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడంతో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు ఓ రేంజ్లో. ఎస్, ఖుషి సినిమా తర్వాత పీక్ క్రేజ్లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నీ తానే జానీ సినిమా తీశారు. గీతా ఆర్ట్స్లో చాలా ప్రెస్టీజియస్గా ఈ మూవీని తెరకెక్కించారు. బాస్కెట్బాల్ని వేలుతో తిప్పుతూ తలకు కట్టుకున్న జానీ కర్చీ ఫస్ట్ లుక్తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. మోస్ట్ అవేటెడ్ పవన్ సినిమాగా జానీ సినిమా అంతటా వైరల్ అయ్యేలా ఈ సినిమా కోసమే అందరూ వెయిట్ చేసేలా చేశారు. కానీ అప్పటి వరకు తను చేసిన సినిమాలా మరీ ఎక్కువ కమర్షియల్గా జానీ సినిమా ఉండకపోవడమో లేక సాడ్ స్టోరీ అనే ఫీలింగో కానీ ఆ సినిమాతో బాక్సాఫీస్ ముందు చతికిల పడ్డారు పవన్. కానీ డైరెక్టర్గా మాత్రం 100కి 100 మార్కులు పడేలా చేసుకున్నారు. తన డైరెక్షన్ స్కిల్స్తో క్లాసికల్ డైరెక్టర్లను కూడా మెప్పించారు. ఇదంతా పక్కకు పెడితే ఈ సినిమా సరిగ్గా ఇదే రోజు అంటే ఏప్రిల్ 25 2003 రిలీజ్ అయి నేటికి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. దీంతో పవన్ జానీని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. గుర్తు చేసుకోవడమే కాదు సోషల్ మీడియాను మొత్తం జానీ మీడియాగా మార్చేశారు.